వచ్చింది. ఎందుకంటే చిన్న రాష్ట్రాలు రాస్తే చిన్న రాష్ట్రాలు ఉంటే అభివృద్ధి అవుతుందని ఆనాడు ముందు స్థానంలో గుర్తించి రాసిండు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుగురించే కేసీఆర్ సీఎం అయ్యిండు. మంచి సంతోషం మాకు. మాలలకు తీరని అన్యాయం జరుగుతుంది టీఆర్ఎస్ పట్ల. అందుగురించే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాలలు కావాలని కూడా మేము కోరుకుంటున్నాం. అందుగురించే పోయినసారి మా సోదరులకు అయింది, ఇప్పుడు మాకు కావాలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. అందుగురించే ఎస్సీ కార్పొరేషన్ నిధులు వచ్చినవి ఏది డైరెక్ట్ ప్రభుత్వం ఇవ్వాలి, కానీ మీరు బ్యాంకులోకి అప్పచెప్పొద్దని కూడా మనా చేస్తున్నాను. ఎందుకంటే బ్యాంకు మేనేజర్లు మోసం చేస్తున్నారు. ఎందుకంటే మీకు ప్రాపర్టీ ఉంది అంటారు, ప్రాపర్టీ లేదు, స్లమ్ ఏరియా, నోటరీ కాగితాలు ఎవరు తీసుకోడు. అదే విధంగా మీకు సిరిటీ ఉందంటే గవర్నమెంట్ జాబులు ఉన్నోళ్ళు సిరిటీ ఇయ్యారు. అందుగురించే ఆ లోన్లు బ్లాక్ అయిపోయి మళ్ళీ ప్రభుత్వానికే పోతున్నాయి. ఆ నిధులు ఎక్కడో ఖర్చు పెడుతున్నారు. అందుగురించి దయచేసి మీరు ప్రభుత్వమే ఇవ్వాలి నిధులని కూడా మనం చెప్తున్నాను. అదేవిధంగా ఏది ఎస్సీ వర్గీకరణ కాదని కూడా మేము తీర్మానం చేసినాం. ఎందుకంటే కొన్ని సూచనలు ఇచ్చిండ్రు, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం అని అన్నారు, కానీ అది కాదు సూచనలు ఇచ్చిండ్రు. మాకు మా ఫివర్గా ఉంది అది కాని పని. మొన్న రామదాసత్వాలయ కూడా వచ్చి ఏది ఇది సాధ్యమైన పని కాదు, ఇది వర్గీకరణ కాదు అని కూడా రామదాసత్వాలయ చెప్పిపోయింది అని కూడా మీకు మనం చెప్తున్నాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.